హాయ్, గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఈరోజు టాపిక్ ఏంటంటే గ్రౌండ్నట్స్, అదే వేరుశనగకాయలు. వేరుశనగకాయల వలన ఉపయోగం ఏంటి? నిజంగా వేరుశనగకాయలు, అదే గ్రౌండ్నట్స్ అంటారు కదా, అవి ఇట్ కంటెంట్స్ గుడ్ కొలెస్ట్రాల్, విటమిన్స్, మినరల్స్, ఒమేగా ఫ్యాటీ త్రీ యాసిడ్స్, ప్రోటీన్స్. ముందుగా ఏంటంటే ఫైబర్ ఎక్కువ కలిగి ఉంటుంది. అండ్ ఈ వేరుశనగకాయల యొక్క ఉపయోగాలు ఏంటంటే మెయిన్గా గుడ్ కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్. సో ఇది వచ్చేసి ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని అవాయిడ్ చేస్తుంది, రెడ్యూస్ చేస్తుంది ద బ్యాడ్ కొలెస్ట్రాల్, ఇంప్రూవ్స్ ద గుడ్ కొలెస్ట్రాల్ అండ్ ప్రివెంట్స్ ద బ్లాకేజ్ చేసిన ద వెజల్స్, అదే ఆర్టరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా రక్తము గడ్డ కట్టుకోకుండా ఉపయోగపడుతుంది. అలాగే హై ప్రోటీన్, హై శక్తినిచ్చేటువంటివి ఈ మన యొక్క వేరుశనగకాయలు. ముందుగా మనం వేరుశనగకాయలు ఎలా తీసుకోవాలి, అంటే ఎలా కన్జ్యూమ్ చేయాలి అంటే, మినిమం ఈ యొక్క వేరుశనగకాయలని డైరెక్ట్ తింటే డైజెషన్ ప్రాబ్లమ్స్ అవుతాయి. మనం ఎంత తింటున్నాం అనేది ముఖ్యం కాదు, మనం బాడీ ఎంత అబ్జార్ప్షన్ చేసుకుంటాం అనేది ముఖ్యం. కాబట్టి ఈజీగా అబ్జార్ప్షన్ అవ్వడానికి ఒక 4 to 8 hours నీటిలో నానబెట్టాలి. బెస్ట్ నైట్ నానబెట్టినామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒక పిడికడన్ని వేరుశనగకాయలు బాగా నానబెట్టి తీసుకున్నామంటే ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మినరల్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, వెరీ గుడ్ ఫ్యాట్ కంటెంట్ అవుతుంది, హై ఎనర్జీ ఇస్తుంది. సో బెటర్ మేక్ ఇట్ ఈస్, మీరు బ్రేక్ఫాస్ట్కి చేసుకుంటే చాలా ఉపయోగపడతాయి. ఎవరైతే అనిమిక్ ఉంటారో, ఎవరైతే వీక్గా ఉంటారో, ఎవరికైనా ప్రోటీన్ లాస్ ఉంటుందో, అంటే ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా తక్కువ ఉంటుందో, బెటర్ ఫీమేల్స్ వాడితే చాలా బెటర్ ఇది. ఎవరైనా బాడీ బిల్డప్ చేసుకోవాలనుకుంటారో, అనిమల్ ప్రోటీన్స్ కన్నా వెజిటేబుల్ ప్రోటీన్ ఈజ్ అ వెరీ గుడ్. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మన గ్రౌండ్నట్స్ వలన, వేరుశనగకాయల వలన. సో మీరు ఒకసారి ట్రై చేయండి, ఏమేమి ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. ఒకసారి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఇంప్రూవ్స్ హార్ట్ హెల్త్, థర్డ్ వన్ ఒమేగా ఫ్యాటీ త్రీ యాసిడ్స్ కలిగి ఉంటుంది, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కలిగి ఉంటుందంటే ఎంత పవర్ఫుల్ గ్రౌండ్నట్స్ ఒకసారి ఆలోచించండి. సో బెటర్ మనం గ్రౌండ్నట్స్ తీసుకుంటే రోజు ఒక పిడికడన్ని తిన్నామంటే చాలు, మీ బాడీ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. సో ప్లీజ్ ట్రై. ఓకే, తీసుకునే విధానం ఒక 4 to 8 hours నీటిలో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాతనే మనం దాన్ని తినాలి. ఎందుకంటే ఒకటి అర్థం చేసుకోండి, మనం ఫుడ్ ఎంత తింటున్నామో అనేది ముఖ్యం కాదు, మన బాడీకి ఎంత అబ్జార్ప్షన్ అవుతుంది, మన బాడీ ఎంత తీసుకుంటున్నా అన్నదే ముఖ్యం. సో ఈ వేలో తీసుకుంటే మీకు ఈజీగా డైజెషన్ అవుతుంది, ఈజీగా అబ్జార్ప్షన్ కూడా జరుగుతుంది. మీరు డైరెక్ట్గా గ్రౌండ్స్ వేరుశనగకాయలు తినేస్తే మాత్రం ఈ హెల్త్ బెనిఫిట్స్ అయితే మీరు పొందారు. సో అది మెయిన్గా గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.